హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సింపుల్గా దొండకాయ ఫ్రై చేశాను. అది ఎలాగో మీతో షేర్ చేసుకుంటాను. నేను దొండకాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పప్పులు, మినపప్పు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేశాను, కొంచెం కరివేపాకు వేశాను, తర్వాత దొండకాయ ముక్కలు వేశాను, తర్వాత పసుపు వేశాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకుందాము. పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, ఇది ముక్కలు ఫ్రై అవ్వడానికే కాస్త టైం పడుతుంది. చూసారా, ఫ్రై అయిపోయాయి. టూ త్రీ మినిట్స్ మూత తీసి పెట్టి ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో కారం, ఉప్పు, ధనియాల పౌడరు వేసి కలిపిన తర్వాత కొంచెం పుట్నాల పప్పుల పౌడర్ వేస్తున్నాను. అంతే అండి, స్టవ్ ఆపేసాను. సింపుల్ దొండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.